గుంటూరు నగరంలో 6వ డివిజన్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, గుంటూరు తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ 6వ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోతురాజు సమతను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ అధికార పార్టీ గెలిచిన తర్వాత పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గుంటూరుని గుంటలూరుగా తీర్చిదిద్దే క్రమంలో ముందుకు వెళ్తుందని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ ప్రజలపై మోపుతున్న పన్ను భారానికి ప్రజలు బెంబలెత్తిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీని గెలిపించాలని, తమ సమస్యలు తప్పనిసరిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమత గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినప్పటికీ కూడా, ఈ 6 నెలల కాలంలో ఈ డివిజన్ కార్పొరేటర్ లేనప్పటికీ కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పట్ల పూర్తిగా అవగాహన కలిగి ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి సోదరిమణి పోతురాజు సమత గారిని ఈ డివిజన్లో ఉన్నటువంటి అనేక సమస్యలు, ముఖ్యంగా ఇక్కడ అనేక హాస్పిటల్స్ ఉండి నిత్యం ట్రాఫిక్ సమస్యతో, పార్కింగ్ సమస్యతో ప్రజలు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేసి ఆమెను గెలిపిస్తే తప్పనిసరిగా ఆ సమస్యను పూర్తిగా నిర్మూలించే విధంగా నేను ముందడుగు వేస్తానని చెప్పి, అలాగే ఇక్కడ స్థానిక ప్రజలు ఉన్నటువంటి అనేక ఇబ్బందులను కూడా పూర్తిగా స్థానికురాలిగా నిత్యం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా నేను సేవ చేస్తానని చెప్పి ముందుకొస్తున్నటువంటి సోదరిమణి సమత గారిని ఈ డివిజన్ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి, రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తిగా నెరవేర్చకుండా ఈరోజు చెత్త మీద పన్ను వేసేటువంటి చెత్త ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి, కేవలం పన్నే కాదు, ఈ నగరానికి తలమానికంగా అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో, నగరం మొత్తం యావత్తు కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగాల్సినటువంటి గుంటూరు నగరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి పక్కన పడేసినటువంటి నగరపాలక సంస్థ అధికారులు, అలాగే యంత్రాంగం, అలాగే కార్పొరేటర్లందరినీ కూడా చీకొట్టే విధంగా తప్పనిసరిగా ఈ 6వ డివిజన్ ఎన్నికల్లో పోతురాజు సమత గారి తెలుగుదేశం పార్టీ సింబల్ అయినటువంటి సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. ఈ ఎన్నిక ద్వారా పాలకపక్షానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. పాలకపక్షం వైసీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు కానీ, ప్రలోభాలు కానీ, అదేవిధంగా వారు తీసుకున్న నిర్ణయాలు కానీ, ఇటీవల పాలక మండలి కూర్చొని తీసుకున్న నిర్ణయాలను మనం ఒకసారి చూసినట్లయితే, ఆస్తి పన్ను పెంపు కానీ,
చెత్త మీద పన్ను వేసే విధానం గాని ఇవన్నీ అంశాలను మనం అభివృద్ధి లేదు. గుంటూరు ఎక్కడ చూసినా మరి రోడ్లన్నీ కూడా గతుకులుగా ఉన్నాయి. పరిసర్జ్యం ఏ మాత్రం మెరుగుపడలేదు. పాలకపక్షం మేయర్ గారు వచ్చినా కేవలం గుండా రాజకీయాలకి దౌర్జన్యాలకి గుంటూరు నిలయంగా మారిపోతా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇటీవల కొన్ని సూచనలు మనం గమనించాం. మేయర్ గారు హుందాగా వ్యవహరించకపోగా కేవలం ఒక రౌడీజాన్ని ఈ గుంటూరు పట్టణంలో అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనే తప్ప వార్డుల్లోను డివిజన్స్లోను కాలనీల్లోను అభివృద్ధి ఏమాత్రం కూడా చర్యలు తీసుకుంటున్న సూచనలు కనిపించట్లేదు. దీన్ని బట్టి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబింపజేసేలాగా దురదృష్టం చనిపోవటం దురదృష్టమైన గాంధీ గారు ప్రజలకు ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఏంటంటే పాలకపక్షం తీసుకున్న నిర్ణయాలని సరైన నిర్ణయాలు కాదు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజల్ని దోపిడీ చేయడానికి పిచ్చి పిప్పి చేయడానికి అవకాశాలు ఉన్న నిర్ణయాలు ఇవని ప్రజలు చెప్పాల్సిన సందర్భం వచ్చింది. అంతేకాకుండా గుంటూరు ఎంతో కాలం నుంచి విద్యకు పేరెందుకు నగరంగా ఉంది. ఎయిడెడ్ విద్యా సంస్థల్ని మూసివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చేత విద్యార్థులు ఎంతో దూరం వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి. ఉపాధ్యాయులు లెక్చరర్సు ఎక్కడ లేని పరిస్థితి. కాలేజీలు మూసివేయాల్సిన పరిస్థితి. దాదాపు నాకున్న సమాచారం మేరకు విద్యార్థులు 5000 మందికి పైగా ప్రభుత్వ సహాయం నిలిపివేయబడి గవర్నమెంట్ చదివితే గవర్నమెంట్ కాలేజీలో చదవాలి, లేకపోతే ఎయిడెడ్ విద్యా సంస్థలు మూసేయాల్సిన పరిస్థితి ఈ గుంటూరు నగరానికి పెద్ద ప్రమాదం రాబోతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, ప్రజల మీద రుద్దాలనుకుంటున్న పన్నుల మోత, వీటన్నిటి దృష్ట్యా మేము అడుగుతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీగా ప్రజలందరూ కూడా తమ నిర్ణయం పట్ల